విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ఆన్లైన్ క్లాసులు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని విలాసాగర్ ప్రభుత్వ పాఠశాలలో ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ హాజరై విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. అనంతరం మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం పురస్కరించుకుని పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ కరోనా మహమ్మారితో విద్యార్థులకు ఇబ్బందులు ఉంటాయనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా విద్యాబోధన చేసేందుకు ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జూలపల్లి స్వప్నాంజలి, మాజీ ఎంపీపీ సత్తినేని మాధవ్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చేది బావ చేది రాదు ఫోటో రాదు వెరీ గుడ్ పట్టుకోరు పేట. ఈరోజు బోయినపల్లి మండలం విలాసాగర్ ఉన్నత పాఠశాలలో మన విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాల పంపిణీకి ఇచ్చేసినటువంటి స్థానికరాలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కరోనా వ్యాధి బారిన ఉన్న మన రాష్ట్రాన్ని కరోనా నివారణ రహితంగా చేసుకుంటూ అలాగే విద్యార్థిని విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండడం కొరకు మరి స్థానిక మాధ్యమాలు టీవీల ద్వారానైతేనేమి ఆన్లైన్ ద్వారానైతేనేమి పాఠాలు చెప్పించుకుంటూ అలాగే సమయం వృధా కావద్దు, పిల్లల భవిష్యత్తు నాశనం కావద్దు అనే ఉద్దేశంతో ఈ పుస్తకాల పంపిణీ కూడా చేయడం జరిగింది. దాని అనుగుణంగానే ఈరోజు విలాసార్ గ్రామంలో పుస్తకాల పంపిణీ చేయడం జరిగింది. అలాగే మన యంగ్ అండ్ డైనమిక్ మన రాజన్న సిరిసిల్ల జిల్లా మంత్రివర్యులు, ఐటీ శాఖ మరియు పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు కల్వకుంట్ల తారక రామారావు గారి 44వ జన్మదినోత్సవం సందర్భంగా ఉన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థుల చేత మొక్కలు కూడా నాటించడం జరిగింది. మరి ఈ యొక్క తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా వారు ఇంకా మన రాష్ట్రానికి అత్యున్నత పదవులు చేపట్టి మన రాష్ట్రానికి ఎంతో సేవ చేయాలని మరి అలాగే వారు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ బోయినపల్లి మండల ప్రజల పక్షాన అన్ని వర్గాల పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. జై హింద్, జై